Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ పేరు వైఎస్ఆర్ ప్రదేశ్గా మార్చాలట సిబిఐ మాజీ బాస్ వెటకారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రిటైర్డ్ ఐపీఎస్ మన్నెం నాగేశ్వరరావు సలహా ఒక్కటే తక్కువైంది. రిటైర్డ్ తర్వాత పనేమి లేక కొత్త కొత్త ఐడియాలు ఆయన మనసులో మెదులుతున్నట్లున్నాయి. తాజాగా ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వానికి ఆయన ఉచిత సలహా ఇచ్చారు. ప్రస్తుతం కోనసీమకు అంబేద్కర్ పేరు తీవ్ర వివాదం అయిన నేపథ్యంలో నాగేశ్వరరావు వెటకారం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును వైఎస్ఆర్ ప్రదేశ్గా మార్చమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. మరో మాట, తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పారవేస్తున్నాం, కాబట్టి రాష్ట్రానికి వైఎస్ఆర్ ల్యాండ్ అనే ఇంగ్లీష్ పేరు పెడితే మరీ బేషుగ్గా ఉంటుందని ట్వీట్ చేశారు ఆయన. ఇటీవల ఈయన గారి చైతన్యానికి మెచ్చిన ఢిల్లీ హైకోర్టు అక్షరాల 10,000 జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేసుకోవడం మంచిది. తెలంగాణకు చెందిన ఈయన గతంలో సిబిఐకి తాత్కాలిక డైరెక్టర్గా కొంతకాలం పనిచేశారు. వార్తల్లో కనిపించాలన్న ఉత్సాహమో మరే కారణమో తెలియదు కానీ అనుకున్నది సాధించారు. తన ట్విట్టర్ హ్యాండిల్కు ఉన్న బ్లూ మార్కును ఆ సంస్థ యాజమాన్యం తొలగించిందని, బ్లూ టిక్ను పునరుద్ధరించేలా సదరు సోషల్ మీడియా దిగ్గజ సంస్థను ఆదేశించాలని కోరుతూ గతంలో నాగేశ్వరరావు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ తనకు ఫలితం దక్కలేదంటూ మరోమారు ఇదే అంశంపై ఈ మధ్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఒకే అంశంపై వరుసగా 2 సార్లు ఫిర్యాదు చేస్తారా అంటూ నాగేశ్వరరావుపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ఆయనకు 10,000 జరిమానా విధించింది. పిటిషనర్ పనిలేక ఖాళీగా ఉన్నట్లుందని ఘాటు వ్యాఖ్య చేసింది. అర్థమైందా మన రిటైర్డ్ ఐపీఎస్ పరపతి?